रामा पूर्वा संख्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यो दैवमान्विकम् अनिरुद्धुनिगा तेजोमूर्तिगा आयुधाल అవసరం లేకుండానే దస్యులందర్నీ కూడా తొలగిస్తాట. అందుకని జనార్దన ఆయుధాలు ఏం ప్రకటించలేదు కృష్ణావతారంలో. ఎక్కడ పూతనా సంహారం ఎక్కడైనా ఆయుధాన్ని చూపించాడా? లేదు కదా. ఆ కనీసం అక్కడైతే ప్రాణం తీయడానికి పాలు తాగాడు, ఏదో చేశాడు. రాయబారానికి వెడితే వీళ్ళంతా కట్టడానికి వచ్చారు. కట్టడానికి వస్తే నిలబడే ఉన్నాడు, వాళ్ళు కట్టలేకపోయారు. ఒక్కని చేసి నన్నిక్కడ ఉక్కడగింప తలంచినాడవి దక్కిది పక్కి కైబడి అని నిలబడ్డాడు తప్ప ఏమీ చేయలే. వాళ్ళే తేజస్సుకు పడిపోయారు వాళ్ళంతా కూడా. అది అలాంటివాడు గనక జనార్దన. అంచేత అలాంటి చక్కటి స్వరూపం కలిగిన స్వామి రక్షించు అంటూ ఇప్పుడు ఆయుధాలు లేకపోవడం కాదు, ఆయుధం కూడా ఉంటుంది నీకు, చక్రపాణియే అంటున్నారు. చక్రపాణి అండంలో అంతరార్థాన్ని చూద్దాం ఇప్పుడు. చక్రపాణి అని అంటున్నారు, చక్రము పాణియందు కలిగినవాడ. ఇదొకటి అపురూపమైన విశేషం స్వామివారికి, విష్ణుమూర్తికి. చక్రి అన్న శబ్దం ఉందనుకోండి, విష్ణువుకే ఆ పేరు అందరూ ఒప్పుకోవాలి. అదేమిటయ్యా? చక్రం అందరు దేవతలు పట్టుకుంటారు కదా, మరి దేవతల ఆయుధాల వర్ణం లోపల చక్రము ధరించినవాడ వినాయకుడికి ఉంది, అమ్మవారి చేతిలోనూ ఉంది, మరొక దేవత చేతిలోనూ ఉంది. ఇంద్రుడు చక్రం ధరించాడు ఉంటుంది, జైవిజులు చక్రం ధరించాడు. మరి చక్రి అంటే, చక్రపాణి అంటే విష్ణుమూర్తి ఎందుకు గుర్తొస్తాడు? అదే విశేషం ఇక్కడ. చక్రపాణి అంటే సుదర్శనాయుధం, ఆయన పేరుతోటే. భీష్ముడు కూడా చక్రి అని చెప్పి రథాంగపాణి అన్నాడు, రథచక్రం పట్టుకున్నవాడా అన్నాడు. పాపం మిగిలిన దేవతలకందరికీ ఆయుధంగా ఉపలక్షణం మాత్రమే. స్వామి చేతిలో ఉన్న సుదర్శనానికి ఉన్న ప్రత్యేకత మిగిలిన ఏ చక్రమునకు లేదు, అది గమనించాలి. ఈ చక్ర శబ్దం అంటే స్వామికి ఎంత సంబరం అంటే, రుక్మిణీదేవి చక్రికి విన్నవింపవే అంటుంది ఆవిడ. అలాగే అగ్నిజ్యోతుడు తా వచ్చే సుదర్శనాయుధుడు అంటాడు ఆయన. ఊళ్ళో వాళ్ళంతా అంటారు, తగునీ చక్రి విదర్భరాజ సుతకున్, వైదర్భ్యం తగునీ చక్రికి, అక్కడ చక్రంబే. భీష్ముడు కూడా చక్రంబు చేపట్టి తనుదెంచుర యమున పైనున్న పచ్చని పడముదారా అనే గుర్తు చేసుకుంటాడు. ఇది చక్రము స్వామి మాత్రమే ప్రయోగించగలడు, ఈ చక్రాన్ని ఎవళ్ళు ప్రయోగించలేరు. దీనికి ఉదాహరణగా కొన్ని ఘట్టాలున్నాయి. ధరణిజ ధ్వంస కాశీ విప్లోష చైద్య క్షపణ ధరణిజ ధ్వంస మాలిత్రుటన సూర్యాపిధాన గ్రాహద్వేధాత్వ రుర్వాస గర్వాపహార, ఎన్ని వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. అంబరీషుడి సమయంలో దుర్వాసుడి గర్వాన్ని తొలగించాడు. కాశీనగరాన్ని నాశనం చేయడంలో చక్రమే పనిచేసింది, ఎక్కడ నరకాసుర వధానంతరము. చైద్య క్షపణ శిశుబాళుడి శిరస్సుని ఖండించింది, ఈ చక్రమే. ధరణిజ ధ్వంస నరకాసురుని చంపింది, ఇదే చక్రము. సూర్యాభిధాన అంటే సైంధవుడి కాలంలో, సైంధవుడి యుద్ధ సమయం లోపల సూర్యుడిని కప్పివేసింది, ఇదే చక్రము. గ్రాహద్వేధాత్వ అక్కడ గజరాజుని పట్టుకుంటే ఆ మొసలిని చీల్చింది కూడా ఇదే. ఇలాంటి వాటితో పాటు ఇంకో విశేషాన్ని చెప్పారు, మాలిత్రుటన అన్నారు. ఇది మనకి పురాణాల్లోనూ కనిపిస్తుంది, ఆళ్వారులుగా చెప్తారు. నరకాసురుడి యొక్క స్నేహితుడు ఒకడు, నరకాసురుడు కాదు కాలనేమి సమయంలోనే ఒక రాక్షసుడు అంటే కంసుడికి స్నేహితుడైన వాడు, కృష్ణుడికి చాలా దగ్గరవాడిగా ఉన్నట్ట. 2-3 రకాల కథలు ఉన్నాయి దీనికి సంబంధించి. వ్రేపల్లెలోనే ఒక వ్రేప బాలకుడుగా పుట్టి కృష్ణుడికి దగ్గరగా ఉండి నాకు చక్రప్రయోగం నేర్పు అన్నట్ట. అంటే చక్రప్రయోగం నేర్పుతా కానీ చక్రం నువ్వు భరించలేవురా అంటే నేర్పాడు. చక్రప్రయోగం చేస్తే అది వెనక్కొచ్చి వాడి శిరస్సే ఖండించింది, మాలిత్రుటన. ఇలాగ చక్రాన్ని ఎన్ని రకాలుగా ప్రయోగించాడో ఆ స్వామి చక్రమే. మనస్సుకి సంకేతము, మనస్సు లోపల ఉండే భావాలకి సంకేతము, కాలానికి సంకేతము చక్రపాణి. శ్రీవత్స చిహ్న, శ్రీవత్సమనే పుట్టుమచ్చ కలిగినవాడ. సాముద్రిక శాస్త్రం ప్రకారము శ్రీవత్సమనే పుట్టుమచ్చ గుండెల మీద పుట్టుమచ్చ ఉన్నట్టయితే మంచి అధికారం లభిస్తుంది, పాలకుడు అతడే అన్నదానికి సూచన. లక్ష్మీదేవి ఆ పుట్టుమచ్చలోనే నివసించి ఉంటుందట. అది మండోదరి గుర్తుపట్టింది రాముణ్ణి. ఆయన చేతిలో 4 ఆయుధాలు లేవు, ఒట్టి విల్లే పట్టుకున్నాడు. బాబో తూచాన తమస పరమోధాత శంఖచక్ర గదాధర శ్రీవత్సవక్ష నిత్యశ్రీ, నేను గమనించానయ్యా నిన్ను అంది. ఆ పుట్టుమచ్చతోటే గుర్తుపట్టచ్చు. అందుకనే ఆధునికంలో కూడా ఇప్పుడైతే బయోమెట్రిక్ ఇలాంటివన్నీ వచ్చినప్పటికీ నీ పుట్టుమచ్చలు ఎక్కడ ఐడెంటిటీ మార్క్స్ అంటారే, పుట్టుమచ్చలతోటే చెప్తారు. పాపం మండోదరి గుర్తుపట్టింది. వామనావతారంలో దాచుకున్నాడు పుట్టుమచ్చని, లక్ష్మీదేవి అనుగ్రహం లేదు పొట్టివాడయ్యాడు. అది జరిగిన పని. వెంకటాద్రి అయితే శ్రీవత్స స్తబకమని చెప్పి శ్రీస్తబకమని శ్రీవత్సం మీద ఉండే ఒక 10 శ్లోకాలే రాసిపెట్టాడు మహానుభావుడు ఆయన. ఆళ్వార్లైతే శ్రీవత్స చిహ్న అన్న చోట ఎంత అందంగా పెట్టుకుంటారో తమ పేరే పెట్టుకున్నారు ఒక పెద్దలు. శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత, శరణాగతులందరికీ కూడా పారిజాత వృక్షం వంటి వాడే. అంటే ఆయుధములు ఉన్నప్పటికి కూడా సౌలభ్యం కలిగిన వాడు, ఆయుధాలు ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే తన గుణములు ప్రదర్శించేవాడు. పారిజాతం అంటే సముద్రంలోంచి పుట్టింది, అది జడమైనది, తనను సేవించిన వారికి మాత్రమే ఫలితం ఇస్తుంది. అవమానించినట్టయితే దిలీపుణ్ణి కూడా సహించదు, లేదా సత్యభామకు కూడా ఒప్పుకోదావిడ. కానీ స్వామి అంతకంటే గొప్పవాడు. సముద్రం నుంచి పుట్టడం కాదు, ఈయన స్వయంభువు, చైతన్యం కలిగినవాడు. కల్పవృక్షమైతే అచేతనము, ఈయన సచేతనుడు, చైతన్యం కలిగినవాడు. సేవించిన వారికే కాదు, తలచిన వారికి ఫలితాలు ఇస్తాడు, అవమానించిన వారికి ఫలితాలు ఇస్తాడు ఆయన. అంటే గంధపు చెట్టు ఉంది, గంధాన్ని జాగ్రత్తగా కోసుకుని వాసన చూచినా సువాసనిస్తుంది. ముక్కలు ముక్కలుగా తరుగుతోంది గొడ్డలి, గొడ్డలి అంచు కూడా సువాసనిస్తుంది. అది విశేషం అన్నమాట. అలాగే శ్రీమద్ రామాయణం అన్నది ఈ శరణాగతి తత్వాన్ని చెప్తుంది. ఎలా? దీర్ఘ శరణాగతి అంది. అంటే మొదటి నుంచి చివరిదాకా శరణాగత తత్వమే. భాగవతం ఉంది, ప్రారంభమే శరణాగత తత్వంతో. వరాహ పురాణం అయితే ఈ శరణాగతి తత్వాన్ని ఎంత గొప్పగా వివరించిందో. శరణాగత పారిజాత వెంకటేశ్వర స్వామికి సంబంధించి శరణాగతులైన వాళ్ళని ఎన్ని రకాలుగా వర్ణించారో మన గాథలు ఉన్నాయి. మొదటిది కౌండిన్యుడు, ఇంతకుముందు ఒక శ్లోకంలో జ్ఞాపకం చేసుకున్నాం. వృద్ధుడతను ముసలితనంలో ఉండి తిరుగుతూ తిరుగుతూ ఎక్కడయ్యా ఏమయ్యా అని కొడుకుని మనవణ్ణి పిలుస్తూ ఉంటే స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నీకు? ఏం లేదు, జీవితం అంతా వృధాగా గడిపాను, మంచి పనులు చేయలేదు, ఇప్పుడు ఏమన్నా యాగాలు చేద్దామన్నా మరుడన్నా డబ్బులు లేవు నాకు, నేనేం చెయ్యాలి అన్నాడు. అంటే అక్కడికి వెళ్ళి ఆ పుష్కరిణిలో స్నానం చేయన్నాడు. కుమారధార కుమార పుష్కరిణి. యవ్వనం వచ్చింది అతనికి, ధనం వచ్చింది, శక్తి వచ్చింది, ఫలితములు లభించాయి, అన్నీ నెరవేర్చాడు. ఇక రెండవవాడు శంఖణుడు, సాంకాస్య దేశాధిపతి. అనుకోకుండా దురదృష్టం కొద్దీ రాజ్యం పోగొట్టుకున్నాడు, మళ్ళీ రాజ్యాన్ని పొందాడు ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి. ఇక మాధవుడున్నాడు, మాధవుడు ఆరుఢపతితుడు. మాధవుడు చక్కటి కుర్రవాడు, మంచి వంశంలో పుట్టాడు, మంచి యవనంలో ఉన్నాడు, చక్కటి భార్య ఉంది, శాస్త్ర మర్యాద ఉంది. పొర్రపాటున అతడు పగటిపూట భార్యతో వెరేద్దామనుకున్నాడు. ఋష్యాశ్రమం అది, తప్పు కదా. సరే భార్య సర్ది చెప్దామని చెప్పి కాసేపు ఆలస్యం చేద్దామని, ఏటి ఒడ్డుకురా అక్కడ ఉంటానంది. పనిగట్టిగా ఆవిడ ఆలస్యంగా వెళ్ళింది, కాస్త ఈ లోపలైనా మనవాడు దారిలోకి వస్తాడేమని. పొర్రపాటుని మనవాడు అటు వెళ్ళే దారిలో ఒక బోయవనితను చూచాడు, వ్యామోహంలో పడ్డాడు. బోయవనిత వారించినా వినకుండా ఆమెతో దుస్సాహసం చేశాడు. ఆమె ఒట్టు పెట్టింది, ఇక నువ్వు నా భర్తవవుతావు, నాలాగే ఉండాలి, నేను ఎత్తింటే తినాలి, తాగితే తాగాలి, అన్ని దంచం మొదలు పారేయంది. చివరికి పతితుడయ్యాడు, సర్వనాశనం అయ్యాడు. కానీ ఒక్కటేవిడ అతని గొప్పతనము, భార్యని ఎంత ప్రేమగా చూసుకున్నాడో ఈ పిల్లని ఎంత ప్రేమగానే చూసుకున్నాడు. కానీ ఆరుఢపతితుడు కదా, అలాంటి వాడికి చివరికి పశ్చాత్తాపం కలిగింది. పరమాత్మని సేవించాడు, ఫలితమిచ్చాడు మాధవుడు. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంఖ్యా ప్రవర్తతే उत्तिष्ठ नरशार्दूला कर्तव्यो दैवमान्निकम्।